వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ప్రవర్తన వివాదాస్పదంగా మారింది। హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర శర్మిల పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు। తనను ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటున్న పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు। అనంతరం ఓ మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు శర్మిల। మరో పోలీసును కూడా నెట్టివేశారు। దీంతో శర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు। ఆమెపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు। అంతకు ముందు టిఎస్పిఎస్సి ఆఫీస్ ముట్టడికి శర్మిలను వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు। దీంతో శర్మిల పోలీసుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు। మనం చూడొచ్చు శర్మిలను అడ్డుకుంటున్న పోలీస్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు। కార్ లోంచి దిగిన శర్మిల టక్కున వెనక్కి తిరిగి మహిళా పోలీస్ పై చేయి చేసుకున్నారు। అనంతరం మరొక పోలీస్ పై కూడా చేయి వేసి నెట్టినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం। చేయి పట్టుకున్న మహిళా పోలీసును పక్కకు నెట్టేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం। ఎంతో దుర్సుగా ఒక పోలీస్ అధికారి పైకి వెళ్లి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం। మనం చూడొచ్చు స్క్రీన్ మీద మహిళా పోలీసును శర్మిల నెట్టివేస్తోంది। మరొక పోలీస్ అధికారిపై నన్ను ఎందుకు ఆపుతున్నారంటూ దుర్సుగా మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు। కరుణాకర్, ఎందుకు శర్మిల ఇంత ఆగ్రహంతో ఊగిపోతున్నారు? ఝాన్సీ, కాసేపటి క్రితమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ శర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది। మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా లోటస్ పాండ్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది। ఈ రోజు టీఎస్పీఎస్సీ ఏదైతే లీకేజ్ పై విచారణ జరుపుతున్న సిట్ కార్యాలయాన్ని ఆమె ముట్టడించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది। అయితే సీక్రెట్ గా ఏ ఒక్కసారిగా సిట్ కార్యాలయానికి వెళ్లాలని చెప్పి ఆమె అనుకున్నప్పటికీ కూడా ముందుగానే ఈ సమాచారం పోలీసులకు లీక్ అయింది। ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే వైఎస్ఆర్ శర్మిల లోటస్ పాండ్ ఇంటికి చేరుకున్నారు। ఆమె బయటకు రాకుండా నిలువరించే ప్రయత్నం చేశారు। దీంతో వైఎస్ శర్మిల ఒక్కసారిగా పోలీసులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు। తాను వ్యక్తిగత పనుల నిమిత్తమే బయటకు వెళ్తున్నానని చెప్పి, తనను ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి పోలీసులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు। ముందు నుంచి కూడా వైఎస్ శర్మిల ఏ కార్యక్రమం చేపట్టినా కూడా పోలీసులు లోటస్ పాయింట్ గేట్ బయటకు కూడా శర్మిలను రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. ఇదే అంశాన్ని చాలాసార్లు శర్మిల పోలీసులను ప్రశ్నించడం జరిగింది। తాను వ్యక్తిగత పనుల కోసం మాత్రమే బయటకు వెళ్తున్నాను, తాను బయటకి వెళ్లనివ్వాలని చెప్పి ఆమె కోరినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు। దీంతో పోలీసులపై పెద్ద ఎత్తున వైఎస్ శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు। తన హక్కులను కాలరాస్తున్నారని చెప్పి పోలీసులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు। దీంతో కొంత తోపులాట వాగ్వాదం జరిగింది। ఈ క్రమంలో ఒక మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారన్న విమర్శలు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం। అయితే తోపులాటలో మాత్రమే చేయి తగిలిందని చెప్పి వైఎస్ శర్మిల చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం దీన్ని కొంత సీరియస్ గా తీసుకున్నారు। ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పిఎస్సికి తరలించారు। ఆమెపై ప్రత్యేకంగా పోలీసులపై చేయి చేసుకునేందుకు కేసు కూడా నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది। మొత్తం మీద ఇది కొంత వివాదాస్పదంగా మారుతుంది। వైఎస్ శర్మిల ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి, తన హక్కులను కాలరాస్తున్నారని చెప్పి వైఎస్ శర్మిల పెద్ద ఎత్తున ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। పోలీసులతో కూడా ఇదే అంశాన్ని పలుమార్లు వైఎస్ శర్మిల ప్రశ్నించడం జరిగింది। తనను ఎందుకు అడ్డుకుంటున్నారు, తన హక్కులను ఎందుకు కాలరాస్తున్నారు, తను బయటకు వెళ్ళనివ్వండి, తాను వ్యక్తిగత పనుల నిమిత్తం మాత్రమే బయటకు వెళ్తున్నానని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు మాత్రం వినలేదు। ఈ నేపథ్యంలో తోపులాట జరిగిన సమయంలో ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ చెంప మీద కొట్టారని చెప్పి కొంత ఆరోపణలు వస్తున్న పరిస్థితి. పోలీసులు ఇదే అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఆమె జూబ్లీహిల్స్ పిఎస్సికి తరలించారు। ఆమెపై ప్రత్యేకంగా కేసు కూడా నమోదు చేసే అంశాన్ని పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది। మొత్తం మీద ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలంతా కూడా పిఎస్సికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు। వైఎస్ శర్మిల ప్రస్తుతం ఇదే పోలీస్ స్టేషన్ లో ఉంది। పోలీసులు ఆమెపై కేసు నమోదు చేస్తారా, కాసేపు విచారించి వదిలేస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఝాన్సీ. అయితే కరుణాకర్, అంటే శర్మిల వ్యక్తిగత పనుల మీదే బయటకు వెళ్తున్నారా, లేదంటే ఏవైనా నిరసన కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయనుకోవచ్చు, అసలు ఎలాంటి సమాచారం అందుతోంది?
ఖచ్చితంగా ఈ రోజు వైఎస్ శర్మిల టీఎస్పీఎస్సీ పై అంటే నిన్న సాయంత్రమే వైఎస్ శర్మిల టీఎస్పీఎస్సీ విచారణపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి వెంటనే సీబీఐకి అప్పగించి దీనిపై విచారణ జరిపించాలి సిట్ మీనమిషాలు లెక్క పెడుతుంది 19 మందిని టీఎస్పీఎస్సీ లీక్ సంబంధించిన 19 మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా అసలైన వారిని మాత్రం తప్పించే ప్రయత్నం చేస్తుంది సిట్ అని చెప్పి ఆమె ఆరోపణలు చేశారు కాబట్టి ఇదే అంశాన్ని ఈ రోజు సిట్ ఆఫీసర్ ను కలిసి సిట్ విచారణ జరుపుతున్న ఆఫీసర్ ను బషీర్బాగ్ లో కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ఆమె తయారైనట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని కొంత సీక్రెట్ గా ఉంచారు ఒకసారిగా సిట్ ఆఫీస్ కు వెళ్లి వినతిపత్రం ఇవ్వడమా లేకపోతే సిట్ ఆఫీస్ ను ముట్టడించడమా ఇటువంటి ప్రయత్నం చేసేందుకు శర్మిల ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది అయితే విషయం ముందుగానే లీక్ అయింది పోలీసులకు ఈ సమాచారం అందింది ఈ నేపథ్యంలోనే వైఎస్ శర్మిలను ఇంటి దగ్గరే నిలువరించే ప్రయత్నం చేశారు లోటస్ పాండ్ నుంచి ఆమె ఇంటి నుంచి గేట్ బయట నుంచి బయటకు రాకుండా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీనిపై శర్మిల పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఎటువంటి ముట్టడికి వెళ్లట్లేదు ఎటువంటి సిట్ ఆఫీస్ కూడా వెళ్లట్లేదు కేవలం వ్యక్తిగత పనుల నిమిత్తమే బయటకు వెళ్తున్నానని చెప్పినప్పుడు కూడా పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులకు శర్మిలకు మధ్య కొంత తోపులాట జరిగింది ఈ తోపులాటలో ఒక కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ పై ఆమె చేయి చేస్తున్నారన్న విమర్శలు ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే పోలీసులు మనం చూడొచ్చు 10 TV స్క్రీన్ మీద ఒక మహిళా పోలీస్ అధికారిపై ఆమె చేయి చేసుకుంటుంది మహిళా కానిస్టేబుల్ పై మీకు ఎలాంటి హక్కు ఉంది నన్ను ఎందుకు ఆపుతున్నారు అంటూ వారిని ప్రశ్నిస్తూ దూకుడుగా వారితో గొడవ పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం వీటికి సంబంధించి ఇప్పటికే శర్మిలను అరెస్ట్ చేయడం జరిగింది అయితే వివరణ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా శర్మిల శర్మిల అయితే చాలా స్పష్టంగా చెప్తుంది పోలీసులు తెలంగాణ పోలీసులు తన హక్కులను కాలరాస్తున్నారు తాను ఎప్పుడు ఏ పని నిమిత్తం బయటకు వెళ్లాలనుకున్నా కూడా లోటస్ పాండ్ గేట్ బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటానని చెప్పి ఈ రోజు కూడా అదే జరిగింది పోలీసులను తోసేసే ప్రయత్నం చేసింది గేట్ బయటకు వచ్చి ఆమె రోడ్డుపైన కొంత దూరం నడుచుకుంటూ వెళ్లే విజువల్స్ కూడా మనం విజువల్స్ వీడియోలో చూస్తున్నాము అయినప్పటికీ పోలీసులు గట్టిగా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే లేడీస్ పోలీస్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారని చెప్పి పోలీసులు ఆరోపిస్తున్నారు దానిపైన కేసు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే తోపులాటలో చేయి తగిలిందే తప్ప వాంటెడ్లీ చేయి చేసుకున్న పరిస్థితి లేదు వాంటెడ్లీ కొట్టిన పరిస్థితి లేదని చెప్పి వైఎస్ శర్మిల చెప్తున్నారు టీఎస్ పార్టీ నేతలంతా కూడా ఇదే విషయం చెప్తున్నారు కానీ పోలీసులు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అన్నది కొంత చూడాలి ఎందుకంటే లేడీస్ కానిస్టేబుల్ చెంప చెల్లు అనిపించిందని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అంటే ప్రతిసారి లోటస్ పాండ్ దగ్గర అడ్డుకునే పోలీసులు ఈ రోజు మాత్రం శర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీస్ పిఎస్ తీసుకొచ్చారు కాబట్టి ఆమెపై కేసు నమోదు చేస్తారా పోలీసుపై చేయి చేసుకున్న నేపథ్యంలో ఎటువంటి సెక్షన్లపై కేసులు నమోదు చేస్తారు ఆమెను కొద్దిసేపు విచారించి కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంటికి పంపిస్తారా లేకపోతే ఆమెను ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారన్న దానిపై కూడా పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఝాన్సీ అయితే కరుణాకర్ శర్మిలను కేవలం మహిళా కానిస్టేబుల్సే పట్టుకోవడానికి ఆపడానికి ప్రయత్నించిన క్రమంలో ఆవిడ మహిళా పోలీసులతో వాగ్వాదానికి దిగడంపై అసలు పోలీసులు ఏమంటున్నారు ఇంత దురుసు ప్రవర్తనకు సంబంధించి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు ఏమైనా కేసు నమోదు చేయబోతున్నారా ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది మనం ప్రతిసారి చూస్తున్నాం లోటస్ పాండ్ దగ్గర పోలీసులకు శర్మిలకు ఇప్పుడు ఒకేసారి పదుల సంఖ్యలో ఇటువంటి సంఘటనలు జరిగాయి పోలీసులు ఆమెను ప్రతిసారి లోటస్ పాండ్ దగ్గర అడ్డుకోవడం పోలీసులను శర్మిల తోసేయడం మొన్నొకసారి లాస్ట్ టైం ఇదే విధంగా టీఎస్పీఎస్సీ ముట్టడికి వెళ్లే సమయంలో ఆమెను పోలీసుల తోపులాట్లో ఆమె ఒక్కసారిగా కింద కూలబడిన పరిస్థితిని కూడా మనం చూశాం కాబట్టి పోలీసుల తీరుపై వైఎస్ శర్మిల ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆందోళన వ్యక్తం చేస్తుంది తాను ఒక మహిళా నేతనని చూడకుండా ఒక మహిళను చూడకుండా పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా శర్మిల ఆరోపించిన పరిస్థితి ఈ రోజు కూడా అదే మళ్లీ రిపీట్ అయింది పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు గేట్ నుంచి బయటికి రావద్దు తమకు పై అధికారుల నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్పిన నేపథ్యంలో వైఎస్ శర్మిల గట్టిగా వాళ్ళని నిర్దేశించింది ఎందుకు తనను నిలువరిస్తున్నారు తన హక్కులను ఎందుకు కాలరాస్తున్నారు తాను ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్లకూడదని చెప్పి శర్మిల చాలా గట్టిగానే పోలీసులతో వాగ్వాదం చేసుకుంది పోలీసులను కొంత తోసేసి ఆమె రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చే ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలోనే పోలీసులు మహిళా కానిస్టేబుల్ శర్మిలను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే చేయి తగిలింది తప్పితే వాంటెడ్లీ పోలీసులను కొట్టాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పి శర్మిల చెప్తున్నారు పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు కానీ పోలీసులు మాత్రం పోలీసు లేడీ కానిస్టేబుల్ పై చేయి చేసుకుంది చెంప చెల్లు అనిపించిందని చెప్పి మాత్రం పోలీసులు చెప్తున్నారు ఈ క్రమంలోనే ప్రతిసారి శర్మిలను అడ్డుకోవడం ఆమె ఇంట్లోకి పంపించడం కొద్దిసేపు జరిగే తతంగాన్ని మనం చూశాం కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా శర్మిలను జూబ్లీస్ పిఎస్ కు తరలించారు కాబట్టి పోలీస్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న నేపథ్యంలోనే ఆమెపై కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుందని చెప్పి పోలీసులు కొంత చెప్తున్న సమాచారం మనకు అందుతుంది కాబట్టి ప్రస్తుతం శర్మిల పోలీస్ స్టేషన్ లో ఉన్నారు తీసుకొచ్చి అరగంట అవుతుంది శర్మిలపై ఎటువంటి కేసులు నమోదు చేస్తారు ఎటువంటి కేసులు పెడతారు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఝాన్సీ కరుణాకర్ ఇప్పటికే పదుల సంఖ్యలో వారికి పోలీసులకి శర్మిల వాగ్వాదం జరిగినప్పటికీ పోలీసులు తమ డ్యూటీ తాము చేస్తూ ఉంటారు నిరసన కార్యక్రమాల టైంలో హౌస్ అరెస్టులు చేస్తూ ఉంటారు రాజకీయ నేతలను తీసుకెళ్తూ ఉంటారు అలాంటి టైంలో సంయమనం పాటించాల్సిన శర్మిల ఎందుకింత దురుసుగా ప్రవర్తించారనుకోవాలి ఎలా చూడాలంటారు
అంటే ముందు నుంచి కూడా శర్మిల చాలా సందర్భాల్లో పోలీసులకు చెప్తూ వస్తుంది తనను తన నిరసనలను అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కులను తమను నిరసనలు తమను కొనసాగించుకోనివ్వండి ఎందుకు అడ్డుకుంటారని చెప్పి ముందు నుంచి కూడా శర్మిల చెప్తూ వస్తుంది మనం చూస్తున్నాం ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు తమ పార్టీ అధినేత్రిని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న కార్యకర్తలందరూ ఒక్కొక్కరుగా ఈ పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తం మీద ఈ రోజు షర్మిలను పిఎస్కి తరలించే అంశం కొంత రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతిసారి షర్మిలను అడ్డుకోవడం ఆమెను ఇంట్లోకి పంపించిన తర్వాత పోలీసులు వెళ్ళిపోయే పరిస్థితిని మనం చూసాం కానీ ఈసారి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్కు తరలించిన నేపథ్యంలో కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది పార్టీ వర్గాల్లో కూడా కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం నిజంగానే షర్మిల కానిస్టేబుల్పై చేయి చేసుకుందా లేదా అన్నది పోలీసులు మరికారు సేపట్లో నిర్ధారించే అవకాశం కనిపిస్తుంది పోలీసు వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం వాంటెడ్లీ కావాలనే ఆవేశంతో ఆగ్రహంతో వైఎస్ షర్మిల పోలీస్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నారు చెంపపై ఒక్కసారిగా చెంప చెల్లుమనిపించారని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కానీ వైఎస్ఆర్ పార్టీ నేతలు కానీ లేకపోతే వైఎస్ షర్మిల కానీ వాగ్వాదం జరుగుతున్న క్రమంలో లేకపోతే తోపులాడే క్రమంలో చేయి తగిలిందే తప్ప కావాలని మాత్రం చేసింది కాదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ యొక్క చేయి చేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతారు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేస్తారా ఎటువంటి కేసు నమోదు చేస్తే ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు అన్నదానిపై కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాము పోలీసులు మహిళా కార్యకర్తలను ఒకరిద్దరిని అరెస్ట్ చేసి జీప్లో తరలిస్తున్న పరిస్థితి వీళ్ళే కాదు ఇంకొంతమంది కూడా లోటస్ పాండ్ నుంచి కార్యకర్తలంతా బయలుదేరుతున్నారు ఇంకా వివిధ ప్రాంతాల నుంచి కూడా బయలుదేరుతున్నారు షర్మిల అంటే తమ పార్టీ అధినేత్రిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉందని చెప్పి పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అదనపు బలగాలను కూడా రప్పిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం ఝాన్సీ అయితే కరుణాకర్ అరెస్ట్ చేసిన వారిని ఎక్కడికి తరలించడం జరిగింది అంటే కాసేపటి క్రితమే వీరిని అరెస్ట్ చేశారు ఇతర వేరే పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం కనిపిస్తోంది మొత్తం మీద షర్మిల యొక్క అరెస్ట్ కావచ్చు లేకపోతే షర్మిల లోటస్ పాయింట్ దగ్గర ఈరోజు జరిగిన పరిణామాలు కావచ్చు మొత్తం కూడా కొంత ఆసక్తికరంగా ఆందోళనకరంగా కనిపిస్తున్న పరిస్థితి మరి మరికాసేపట్లో పోలీసులు షర్మిలను విచారించే అవకాశం కనిపిస్తోంది ఏదైతే చేయి చేసుకున్న పోలీసులపై చేసుకున్న ఘటనపై షర్మిలను విచారించే అవకాశం కనిపిస్తుంది ఆమె నుంచి వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తోంది షర్మిల మాత్రం తాను చేయి చేసుకోలేదు కేవలం వాగ్వాదం తోపులాటలో మాత్రమే జరిగిన సంఘటన అది వాంటెడ్లీ చేసింది కాదని చెప్పి షర్మిల చెప్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తల నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్న పరిస్థితి షర్మిల పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కాబట్టి మరి కాసేపట్లో ఆమె నుంచి వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది వివరణ తీసుకున్న తర్వాత పోలీసులు సంతృప్తి చెందుతారా లేకపోతే చేయి చేసుకున్న ఘటనపై ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారన్నది కూడా మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కర్ణాకర్ లోటస్ పాండ్ దగ్గర దృశ్యాల్లో చూస్తున్నట్లయితే క్లియర్ గా పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్టుగా చేయి చేసుకున్న దృశ్యాలు నెట్టేసిన దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి దీనిపై షర్మిల వాళ్ళని క్షమాపణ అడిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఏ విధమైన చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా షర్మిల ముందు నుంచి కూడా చాలా గట్టిగా ఒక విషయం మాత్రం చెప్తున్నారు తాను ముందు నుంచి కూడా ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసులు అడ్డుకుంటున్నారు అంటే ధర్నాలు నిరసన కార్యక్రమాలే కాదు ఇంటి నుంచి బయటికి వేరే అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళినా కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తనను ఇంటి నుంచి గేటు నుంచి కాలు బయటకు పెట్టండి ఇవ్వట్లేదని చెప్పి షర్మిల ముందు నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు జరిగిన ఘటన కూడా అదే తాను ఎటువంటి సిట్ కార్యాలయానికి వెళ్ళట్లేదు సిట్ కార్యాలయం ముట్టడికి వెళ్ళట్లేదు తన సొంత అవసరాల నిమిత్తం సొంత పనుల నిమిత్తం మాత్రమే బయటికి వెళ్తున్నా చెప్పి పోలీసులతో ఎంత చెప్పినా కూడా పోలీసులు మాత్రం ఆయన బయటికి వెళ్ళనివ్వలేదు ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ క్రమంలోనే పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు తన హక్కులను కాలరాస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఈ క్రమంలోనే ఈ చేయి చేసుకున్న ఘటన జరిగింది అయితే షర్మిల మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు తాను కావాలని చేయి చేసుకోలేదు తోపులాటలో చేయి తగిలింటే తగిలిండొచ్చు కానీ కావాలని పోలీసులపై చేయి చేసుకోలేదని షర్మిల చెప్తుంది కానీ పోలీసులు మాత్రం వాంటెడ్లీ పోలీసు లేడీ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు కాబట్టి పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో షర్మిల ఉంది కాబట్టి షర్మిలపై వివరణ కోరిన తర్వాత షర్మిల వివరణకు పోలీసులు సంతృప్తి చెందుతారా లేకపోతే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారనేది కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం షర్మిల వెంట ఇంకెవరైనా ఉన్నారా కరుణాకర్ షర్మిల వెంట ఎవరిని అనుమతించలేదు షర్మిల ఒక్కటి మాత్రమే లోపల ఉంది మిగతా కార్యకర్తలందరినీ కూడా వచ్చే
మిగతా కార్యకర్తలందరూ ఆమెతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రయత్నం చేశారు కానీ వారి వాహనాలను వాళ్ళందర్ని కూడా అడ్డుకున్న పరిస్థితిని మనం చూస్తాం కానీ ఒక్కొక్కరుగా కార్యకర్తలందరూ కూడా లోటస్ పాయింట్ నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది వివిధ ప్రాంతాల నుంచి నగర హైదరాబాద్ ఉన్న వివిధ ప్రాంతాల నుంచి శర్మిలను అరెస్ట్ చేశారన్న న్యూస్ తెలుసుకున్న తర్వాత కార్యకర్తలు కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళందర్నీ కూడా ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా వాహనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి పోలీసుల బందోబస్తు కూడా చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా అదనపు బలగాలను ఇక్కడికి తీసుకొచ్చారు శర్మిల కోసం ఎవరొచ్చినా కూడా వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపించట్లేదు మొత్తం మీద అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నేతల్లో కొంత ఆందోళన నెలకొంది ఎప్పుడు లేని శర్మిలను పోలీస్ స్టేషన్కి ఎందుకు తరలించారు ఎందుకంటే కేవలం మమ్మల్ని ఇంట్లో నిలువరించే ప్రయత్నం చేయకుండా పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారన్న అనుమానాలు వాళ్ళు వ్యక్తం అవుతున్నాయి అయితే పోలీసులు చెప్పేది మాత్రం ఖచ్చితంగా పోలీస్ కానిస్టేబుల్ పై లేడీ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న నేపథ్యంలోనే ఆమె అరెస్ట్ చేశామని చెప్తున్నారు అయితే అరెస్ట్ చేసే క్రమంలో ఆమెపై ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు ఆమెపై ఆమె విచారణ సందర్భంగా ఆమె వివరణ కోరుతారా వివరణతో పోలీసులు సంతృప్తి చెందుతారా లేదా లేకపోతే ఆమెను అరెస్ట్ చేసిన సందర్భంలో కేసులు ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారన్నది మాత్రం కార్యకర్తలు కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం జాన్స్ కర్ణకర్ అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడంపై ఆ మహిళా కానిస్టేబుల్ ఎవరైతే చంపదెబ్బ తిన్నారో ఆ మహిళా కానిస్టేబుల్ కావచ్చు ఆ పోలీసులు అసలు ఏం చెబుతున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు మహిళా కానిస్టేబుల్ ఇంతవరకు స్పందించలేదు ఎందుకంటే మహిళా కానిస్టేబుల్ ఎప్పుడైతే అంటే చేయి చేసుకుందని చెప్పి ఆమె భావిస్తుందో పోలీసులు భావిస్తున్నారు ఆ కానిస్టేబుల్ వెంటనే అక్కడ నుంచి తప్పించారు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత వైఎస్ షర్మిలను అక్కడ అరెస్ట్ చేసి జూబ్లీస్ పిఎస్ తరలించారు కాబట్టి పోలీస్ స్టేషన్ యొక్క సీన్ ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున బలగాలను ఇక్కడ మోహరించడం వైఎస్ షర్మిల లోపల ఉంది ఎవరిని కార్యకర్తలని లోపలికి రానివ్వకపోవడం ఇటువంటి సీన్ కొంత సీరియస్నెస్ ను క్రియేట్ చేస్తుంది కాబట్టి వైఎస్ షర్మిల నిజంగానే పోలీస్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ పై చేయి చేసుకుందా లేదా అన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది ఆమెను వివరణ కోరాల్సి ఉంది వివరణ కోరే సందర్భంగా వైఎస్ షర్మిల ఇప్పటి వరకు మీడియాకు చెప్పిన విధంగా తాను వాంటెడ్లీ చేయి చేసుకోలేదు వాగ్వాదంలో తోపులాటంలో మాత్రమే చేయి తగిలిందని చెప్పి వైఎస్ షర్మిల ఎప్పటిలాగే సమాధానం చెప్తుందా లేకపోతే చేయి చేసుకున్న సందర్భంగా ఇందాక మీరు అడిగినట్టు క్షమాపణ ఏమైనా చెప్తుందా ఇటువంటి అంశాలు ఏవేవి విచారణ సందర్భంగా బయటకు వస్తాయన్నది తెలియాల్సి ఉంది ఎందుకంటే మరి కాసేపట్లో ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకుని వైఎస్ షర్మిలను విచారించే అవకాశం కనిపిస్తోంది విచారించిన తర్వాత పోలీసులు వివరణ షర్మిల వివరణ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేస్తారా లేకపోతే సంతృప్తి వ్యక్తం చేయని సందర్భంలో ఆమెపై పోలీస్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న నేపథ్యంలో ఎటువంటి సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేస్తారు ఇటువంటి అంశాలన్నీ కూడా మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది జాన్సీ కర్ణకర్ గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా అలాంటి టైంలో రాజకీయ నాయకులు పోలీసులపై ఇలా దురుసుగా ప్రవర్తించిన టైంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు గతంలో జరిగిన ఏమైనా సంఘటనలు ఉన్నాయా ఇలాంటి విషయాలు ఖచ్చితంగా పోలీసులు యూనిఫామ్ లో ఉన్న పోలీస్ అధికారి ఎవరైనా కానిస్టేబుల్ కావచ్చు పై అధికారి కావచ్చు ఎవరైనా సరే యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ పై చేయి వేయడం కానీ చేయి చేసుకోవడం కానీ కొట్టడం కానీ ఇది పోలీసు సెక్షన్ల కింద చాలా సీరియస్ గా పరిగణిస్తారు ముందు నుంచి కూడా పోలీసులు కూడా సీరియస్ గా తీసుకుంటారు సెక్షన్లు కూడా కొంత సీరియస్ గా ఉంటాయి ఎవరైనప్పటికీ కూడా ఏ స్థాయి నాయకుడు అయినా కూడా ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా పోలీసులపై చేయి వేయడం యూనిఫామ్ లో ఉన్న పోలీస్ అధికారిపై చేయి చేసుకోవడం పెద్ద నేరంగా పోలీసులు పరిగణిస్తారు సెక్షన్లు కూడా అదే విషయం చెప్తున్నాయి చాలా సందర్భాల్లో నేతలు ఎవరైతే పోలీసులపై చేయి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పలు సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కొంతమందికి జైలు శిక్షలు పడిన సందర్భాలు కూడా మనం చాలా చూస్తూ వస్తున్నాం ఈ రోజు కూడా అదే జరిగింది అయితే ఇక్కడ చేయి చేసుకుందా లేదన్న దానిపై కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది వైఎస్ షర్మిలనేమో తాను ఖచ్చితంగా చేయి చేసుకోలేదు కేవలం ఆ తోపులాటలో మాత్రమే చేయి తగిలిందని చెప్పి వైఎస్ షర్మిల చెప్తున్నారు అక్కడ ఉన్న కార్యకర్తలు నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా వాంటెడ్లీ వైఎస్ షర్మిల ఆగ్రహంతో ఊగిపోయారు ఒక్కసారిగా తనను బయటికి రాకుండా అడ్డుకుంటున్న పోలీస్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ విషయంపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది వైఎస్ షర్మిల విచారణ కోసం ఇప్పుడు పిఎస్ కు తీసుకొచ్చారు కాబట్టి వైఎస్ షర్మిల విచారణ సందర్భంగా ఆమె ఏం చెప్తారు నిజంగానే ఆవేశంలో కొట్టానని చెప్పి ఒప్పుకుంటారా లేకపోతే ఇప్పటి వరకు చెప్పిన విధంగా తోపులాటలో మాత్రమే చేయి తగిలింది తాను కావాలని చేయి చేసుకోలేదని చెప్తారా ఈ అంశంపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది మొత్తం మీద పోలీసులపై అంటే యూనిఫామ్ లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం కానీ లేకపోతే వాళ్ళని కొట్టడం కానీ వాళ్ళ యూనిఫామ్ ను పట్టుకోవడం కానీ ఇటువంటి ఈ చేష్టలు ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్న అంశాన్ని మనం చూస్తున్నాం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం కాబట్టి వైఎస్ షర్మిల విషయంలో కూడా కొంత సీరియస్ గానే తీసుకున్నారు అందుకే ఇప్పటి వరకు వైఎస్ షర్మిల చాలా సార్లు నిరసనలకు ధర్మ
వర్ణాలకు ముట్టడిలకు ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆమె ఇంటి నుంచి బయటికి రాకుండా నిర్వహించారు ఇంటికి పంపించారు లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ పోలీసులు ఎప్పటిలాగానే బయటికి వచ్చిన పరిస్థితి మనం చూశాం కానీ ఈ రోజు మాత్రమే ప్రత్యేకంగా వైఎస్ శర్మిలను బిఎస్ కు తీసుకొచ్చారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది కొంత కార్యకర్తల్లో కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కొంత వాళ్ళలో కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి కాబట్టి వైఎస్ శర్మిల ప్రస్తుతం పిఎస్ లో ఉన్నారు కాబట్టి పై అధికారులు వచ్చి ఆమెతో విచారించే అవకాశం ఉంది వీడియో క్లిప్పింగ్స్ మీడియాలో ఇప్పటివరకు ప్రత్యక్షమవుతున్న వీడియో క్లిప్పింగ్స్ కూడా పోలీసులు పరిశీలించే అవకాశం కనిపిస్తోంది వీడియో క్లిప్పింగ్స్ లో పోలీస్ కానిస్టేబుల్ చేయిని ఇలా చెంపకు చేయాలని పట్టుకున్న ఒక క్లిప్పింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఈ వీడియో క్లిప్పింగ్ ఆధారంగా ఆమె చేయి చేసుకున్నారని చెప్పి పోలీసులు నిర్ధారిస్తారా లేదా ఒకవేళ నిర్ధారిస్తే ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు ఇదంతా మరి కాసేపట్లో కొంత పోలీసుల నుంచి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది జాన్స్ అయితే కర్ణకర్ బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులపై ఈ విధంగా చేయి చేసుకోవడం నెట్టేయడం ఇలా ప్రవర్తించడంపై పోలీస్ వ్యవస్థ నుంచి పై అధికారులు ఎవరైనా ఇప్పటివరకు స్పందించడం జరిగిందా ఇప్పటివరకు మాత్రం వైఎస్ శర్మిల చేయి చేసుకున్న ఘటనపై మాత్రం పోలీసులు ఎవరూ స్పందించలేదు పోలీసులతో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు దీనిపై ఇంకా స్పందన లేదు ఎందుకంటే పోలీసులు కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు నిజంగానే శర్మిల చేయి చేసుకుందా లేదా అన్నది కూడా కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ అంటే పై అధికారులు వచ్చేంత వరకు పోలీసులు కొంత వేచి చూసే ధోరణి అవలంబిస్తే అవకాశం కనిపిస్తుంది మనం చూస్తున్నాం కార్యకర్తలు నేతలు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం ఒక్కొక్కరుగా వస్తున్నారు కార్యకర్తలు కూడా అందరూ కలిసి రావట్లేదు ఒక్కొక్కరుగా అసలు శర్మిలను అరెస్ట్ చేశారు ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్ దగ్గరని కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కాబట్టి పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు ఎవరు వచ్చి కూడా వెనక్కి పంపిస్తున్నారు బలవంతంగా లోపలికి రావాలని ప్రయత్నిస్తే పోలీసు వాహనాల్లో బయటకు తరలిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇప్పటివరకు చూస్తూ వస్తున్నాం మొత్తం మీద వైఎస్ శర్మిలను అరెస్ట్ చేయడం జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించడం ఆమె ఇంకా పోలీస్ స్టేషన్లో వేచి చూస్తున్న పరిస్థితి మాత్రం కొంత సీరియస్ గా కనిపిస్తోంది అటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది నేతల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది అయితే ఇదంతా కూడా చేయి చేసుకుందా లేదన్న దానిపైనే తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే లేడీ కానిస్టేబుల్ పై వైఎస్ శర్మిల చేయి చేసుకుందని చెప్పి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే చేయి చేసుకున్నట్లయితే ఆమెను అక్కడే నిలువరించే వాళ్ళు ఇంటిలోకి పంపించి పోలీసులు వెనక్కి వచ్చేవాళ్ళు కానీ చేయి చేసుకుంది అని పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆమెను పిఎస్ కు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి విధి నిర్వహణలో ఉండి యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీసు అధికారిపై పోలీస్ కానిస్టేబుల్ పై కావచ్చు అధికారిపై ఎవరిపై పైన కూడా చేయి చేసుకోవడం కొంత సీరియస్నెస్ గా కనిపిస్తోంది పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే వైఎస్ శర్మిల దగ్గర వివరణ తీసుకుని విచారణ చేసి వదిలేస్తారా లేకపోతే ఆమెపై కేసు నమోదు చేసే సందర్భంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసే సందర్భంలో ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారన్నది కూడా అటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఆందోళన కనిపిస్తుంది ఇటు పోలీసుల్లో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి జాన్సీ అయితే కర్ణకర్ జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే గతంలో ఇలాగే శర్మిలను అరెస్ట్ చేసినప్పుడు శర్మిల భర్త అక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఎవరైనా కుటుంబీకులు కానీ పార్టీ నుంచి కానీ ఎవరైనా శర్మిల కోసం పిఎస్కి రావడం జరిగిందా ఏ విధంగా ఉంది పరిస్థితి అక్కడ శర్మిలతో మాత్రం ప్రస్తుతం ఎవరు రాలేదు శర్మిల అరెస్ట్ చేసిన తర్వాత శర్మిలను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఇక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ స్టేషన్ దగ్గర మనం పరిస్థితి చూస్తున్నాం పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు అదనపు బలహాలను కూడా ఇక్కడ దింపిన పరిస్థితి ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు అయితే శర్మిల కోసం కార్యకర్తలు నేతలు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు శర్మిలను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించారన్న సమాచారం టీవీలో చూసి సమాచారం అందుకున్న కార్యకర్తలు నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా ఇక్కడ అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు అదనపు బలగాలను ఇక్కడ మోహరించారు వైఎస్ శర్మిల లోపలున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది వైఎస్ శర్మిలపై ఎటువంటి కేసులు పెడతారు ఈ చేయి చేసుకున్న సందర్భంగా వైఎస్ శర్మిలను అరెస్ట్ చేస్తారు కదా ఈ సందర్భంగా ఆమెను విచారించే సందర్భంగా ఏం జరగబోతుంది ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా ఇటువంటి చాలా ప్రశ్న అయితే శర్మిల కోసం విజయం ఏమైనా పోలీస్ స్టేషన్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయా అయితే శర్మిల ఎంతసేపు పోలీస్ స్టేషన్లో ఉంచుతారు ఎంతసేపు విచారిస్తారన్న దాన్ని బట్టి విజయం ఇక్కడికి వస్తుందా రాదా అన్నది తేలే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే శర్మిలను గతంలో కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినప్పుడు విజయమ్మ వెళ్లి ఆమెను పరామర్శించిన పరిస్థితిని మనం చూశాం ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఎన్నడూ లేని శర్మిలను పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఆమెను పోలీస్ స్టేషన్లో ఉంచడం ఇంకా పై అధికారులు రావాల్సి ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు పై అధికారులు వచ్చిన తర్వాతనే శర్మిలను విచారిస్తారు చేయి చేసుకున్న ఘటనపై వివరణ కోరుతారని చెప్పి పోలీసులు ఇక్కడ చెప్తున్నారు కాబట్టి శర్మిలను కేవలం కాసేపట్లో విచారించి వివరణ తీసుకుని ఆమెను వదిలేస్తే మాత్రం ఈ సమస్య ఇక్కడితో అయిపోతుంది కానీ శర్మిలను ఈ పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ పేరుతో సాయంత్రం వరకు ఉంచడమా లేకపోతే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేంత వరకు పరిస్థితి వస్తే మాత్రం వైఎస్ విజయమ్మ కావచ్చు ఆమె భర్త అనిల్ కావచ్చు వాళ్ళంతా కూడా వచ్చి పరామర్శించే అవకాశం కనిపిస్తుంది కానీ పోలీసులు మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటువంటి స్పందన లేదు పోలీసుల నుంచి ఎటువంటి వివరణ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఎటువంటి కామెంట్స్ కూడా చేయట్లేదు అసలు వైఎస్ శర్మిల కానిస్టేబుల్పై చేయి చేసుకుందా లేదా అన్నది మీరు నిర్ధారణకు వచ్చారా దానిపై కూడా పోలీసులు స్పష్టత ఇవ్వట్లేదు కాబట్టి వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది
ఇప్పటివరకు టీవీల్లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్స్ లో వైఎస్ శర్మిల నిజంగానే లేడీ కానిస్టేబుల్ పై చేయి చేసుకుందా లేకపోతే మామూలుగా కాకతాళీయకంగా ఈ చేయి తగిలిందా అన్న దానిపై కూడా పోలీసులు కొంత ఫుటేజ్ ని అంత పరిశీలించిన తర్వాత ఈ ఘటనపై ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే పోలీసులు ఈ అంశంపై స్పందించే అవకాశం కనిపిస్తుంది జాన్సన్ అయితే కర్ణకర్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల పరిణామాల నేపథ్యంలో ఈ ఇష్యూని వివరణ కోరింతటితో పోలీస్ స్టాప్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఈ ఇష్యూ ఇంకా తీవ్రమయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కొంత క్లారిటీ మాత్రం మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ శర్మిల ఎప్పుడు ధర్నాకు వెళ్లాల్సి ఉన్నా ఎప్పుడు నిరసనకు వెళ్లాల్సి ఉన్నా లేకపోతే ఏదైనా ప్రజా సమస్యపై ఏదైనా ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడించాల్సి ఉన్నా కూడా పోలీసులు ప్రతిసారి అడ్డుకోవడానికి శర్మిల ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ వస్తోంది అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు పోలీసులను మిమ్మల్ని ఎవరు పంపించారు ఏ అధికారి మీకు ఆర్డర్స్ ఇచ్చారు లేకపోతే ప్రభుత్వ పెద్దల నుంచి ఎవరి నుంచి మీకు ఆర్డర్స్ వచ్చాయి ఇదే అంశాన్ని శర్మిల పోలీసులను ప్రతిసారి ప్రశ్నిస్తూ వస్తోంది కాబట్టి పోలీసులు మాత్రం పై అధికారుల నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయని చెప్తున్నారు కానీ ఎవరి పేరు ఇప్పటివరకు చెప్పలేదు ఈ రోజు కూడా వైఎస్ శర్మిల అదే విషయాన్ని ప్రశ్నించారు పోలీసులు ఆమెను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో మిమ్మల్ని ఎవరు పంపించారు మీకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగే ప్రయత్నం శర్మిల చేసినప్పుడు కూడా పోలీసులు మాత్రం పై అధికారుల పేర్లు చెప్పారు కానీ ఎవరి పేరు మాత్రం అక్కడ ప్రస్తావించని పరిస్థితిని మనం చూడలేదు. థాంక్యూ కరుణాకర్. ఎందుకు మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు?